సినిమా ఇండస్ట్రీలోకి హీరోలుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే అలాంటి స్టార్ హీరోస్లో కేవలం వెండితెర మీద కనిపించి ఆదరించడం మాత్రమే కాకుండా వారు నిజ జీవితంలో వ్యాపార రంగాల్లో కూడా రాణిస్తూ వ్యాపారవేత్తలుగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో కింగ్ స్టార్ హీరో నాగార్జున గారు కూడా ఒకరు. వెండితెర మీద స్టార్ హీరోగా బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్కి హోస్ట్గా వ్యవహరిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న ఆయన వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టి ఓ వ్యాపారవేత్తగా చక్రం తిప్పుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఈయనకి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. ఇటు రియల్ ఎస్టేట్స్లోనూ అటు హోటల్ రంగంలోనూ రాణిస్తున్న నాగార్జున గారికి సంబంధించిన ఎన్నో విషయాలు లేటెస్ట్గా నెట్టింట్లో వైరల్ అవుతున్న సంగతి మనందరికీ తెలుసు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు అంటూ మన స్టార్ హీరో నాగార్జున గారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. సోషల్ మీడియాల ద్వారా, ప్రింట్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే నాగార్జున గారికి ఉన్న ఎన్నో వ్యాపారాల్లో కన్స్ట్రక్షన్ కూడా ఓ వ్యాపారం. అయితే నార్త్ గోవాలోని మాండ్రమ్ అనే ఓ ఊరిలో 6500 చదరపు అడుగులు కన్స్ట్రక్షన్ వర్క్ని సైట్లో స్టార్ట్ చేశారట. అయితే ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలతో ఎలాంటి బోర్డు కూడా అక్కడ లేకపోవడంతో ఆ విషయాన్ని పరిశీలించిన పంచాయతీరాజ్ కమిటీ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయగా వీళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్న ప్రాజెక్టుకి ఎలాంటి పర్మిషన్స్ లేవని, అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్గా తెలియదని చెప్పుకొచ్చారు. పైగా సైట్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరగడానికి పంచాయతీరాజ్ నుంచి పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తాము తమ రికార్డ్స్లోకి వెళ్ళి చెక్ చేయగా ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎలాంటి పర్మిషన్స్ కూడా ఇవ్వబడలేదని తెలియవచ్చింది అని పంచాయతీరాజ్కి చెందిన అక్కడి గ్రామ సర్పంచ్ అయిన అమిత్ సావంత్ తన నోటీస్లో తెలియజేశారు. అంతేకాదు, సర్వే నెంబర్ ప్రకారం 211 మాండ్రమ్ గ్రామంలో ఈ సర్వే నెంబర్ కింద ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వబడలేదని, పర్మిషన్స్ తీసుకోకుండానే కన్స్ట్రక్షన్ వర్క్ని స్టార్ట్ చేయడం ఇల్లీగల్ యాక్ట్ కింద చూడబడుతుందని ఆయన ఎంతో క్లియర్గా తెలియజేస్తూ నాగార్జున గారికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న నాగార్జున గారు దీనికి సంబంధించి వెంటనే రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుందని, ఒకవేళ కన్స్ట్రక్షన్ పనులు గనక ఆపకపోయినట్లయితే లీగల్గా నోటీసులు జారీ చేయడం జరుగుతుంది అంటూ ఆయన పేర్కొన్నారు. ఎలాంటి బోర్డు లేకుండా కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేసినందుకు కానీ స్టాప్ వర్క్ అన్న బోర్డు మేము పెట్టామని, ఇతడు ఒక హీరో అన్న విషయం తమకు తెలియదు అంటూ ఆయన ఎంతో క్లియర్గా తాను ఇచ్చిన నోటీస్లో తెలియజేయడం, అది లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి ఇప్పుడు నెట్టింట్లో తెగ సంచలనాన్ని సృష్టిస్తోంది. మొత్తానికి అలా నాగార్జున గారికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన విషయాలు అవ్వడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో కింగ్ నాగార్జున గారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కింద నోటీసులను అందజేయడం జరిగింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ఒక హాట్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.